పేట్ జిల్లాలో మనకు 6వ తారీఖు చింతలపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంతపాడు గ్రామంలో నకిలీ విత్తనాలు మిర్చి విత్తనాలు అమ్మేటట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే కేసు కట్టడం జరిగింది. సో ఆ రైతు దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రివర్స్ ట్రాకింగ్లో వెళ్తే మనకు ఈ ద్వారకా సీవిజ్ ఒక కంపెనీ పేరు మీద ఒక శివారెడ్డి అని ఆయన ఒక కంపెనీ నడుపుతున్నాడు. సో ఈ కంపెనీ ఏంటంటే ఆయన అక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏదైతే వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయో అవి అన్నిటిని కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారనమాట. సో మనం అక్కడ మన టీము పోలీసు తర్వాత అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ టీం అందరూ కలిసి మనం రైడ్ చేస్తే కనుక దాంట్లో చాలా వైలేషన్స్ కనిపించాయి. ఒకటి, అక్కడ ఆథరైజేషన్ ఆ ప్రెమిసిస్లో సేల్ చేయడానికి అతనికి ఎటువంటి ఆథరైజేషన్ లేదు. రెండవది, ఆ స్టాక్లో కూడా అతను ఎక్స్పైరీ సీడ్స్ కూడా కొన్ని పెట్టుకున్నాడనమాట. ఎక్స్పైరీ సీడ్స్ ఆయన అయినటువంటి సీడ్స్ని మళ్ళీ రీప్యాక్ చేసి రీకలరింగ్ చేసి మళ్ళీ కొత్త ప్యాక్లో పెట్టేసి రైతులకు అమ్మేటువంటి వైలేషన్. మూడోది వచ్చేసి అక్కడ ఆ విత్తనాలు ఏదైతే అతను ప్యాక్ చేస్తున్నాడో దానికి ఎటువంటి సర్టిఫికేషన్ కానీ ఎటువంటి టెస్టింగ్ కానీ ఏం లేదనమాట. సో వితౌట్ గవర్నమెంట్ ఆథరైజేషన్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఒక టెస్టింగ్ క్వాలిటీ అతనికి సర్టిఫై చేస్తుంది. ఆ క్వాలిటీ ఎక్కడ కూడా సర్టిఫై కాకుండా ఒక లో క్వాలిటీ హై క్వాలిటీ ఎటువంటి బ్రాండింగ్ లేకుండా క్యూఆర్ కోడ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేస్తూ అతను ప్యాకింగ్ కానీ ఇండస్ట్రీని కానీ నడుపుతున్నారు. అతను సోర్స్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వెయిట్స్ అండ్ మెషర్స్ కూడా అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి. సో మొత్తంగా చూసేటట్టయితే అతని మీద ఒక 11 వైలేషన్స్ కింద మనము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ రిజిస్టర్ చేసేటట్టే ఇప్పుడు మనకు ఖమ్మం కమిషనరేట్లో కానీ వరంగల్ కమిషనరేట్లో కానీ నిన్న మొన్న కేసులు అయినాయి సేమ్ కంపెనీస్ మీద. సూర్య సీడ్స్ పంపిస్తున్నారు అన్నట్టు సేమ్ కేసులు అయినాయి. సో మనం ఇక్కడ లీడ్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి వనస్థలిపురంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ టీం, మన జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ టీం, పోలీస్ అండ్ రెవెన్యూ టీం కలిసి రైడ్ చేయడం వల్ల ఇది మొత్తం కూడా బయటకు వచ్చింది. సో మొత్తం మనం ఈ కేసులో 6 అక్యూజ్ కింద చూపిస్తున్నాం. దాంట్లో ఒక అతను రమణ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతను ఏంటంటే మధ్యవర్తి అనమాట. ఈ ఫార్మర్స్కును ఈ కంపెనీకి మధ్యలో మధ్యవర్తి, ఏదైనా కమిషన్ తీసుకొని దీన్ని ప్రచారం చేస్తూ ఇది అమ్మేటట్టు చేస్తారనమాట. సో మొత్తం మనకు 986 కేజీస్ దొరికాయి ఈరోజు. ఇది మొత్తం వర్త్ చూస్తే కనుక 13,51,52,000 అనమాట. సో ఆల్మోస్ట్ 13 crore వర్త్ ఈ సీడ్స్ బిజినెస్ అనమాట. సో ఈ సీడ్స్తో పాటు అతను ప్యాకింగ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేస్తున్నాం. దాంతోపాటు 2 cars అండ్ 5 cell phones కూడా సీజ్ చేస్తున్నాం. సో ఈ ఆపరేషన్లో ఫుల్గా కోఆపరేట్ చేసేటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ రెవెన్యూని కూడా మేము కలెక్టర్ గారు ఇద్దరు కూడా కలిసి కంగ్రాచులేట్ చేస్తున్నాం.